ఢిల్లీలో జరుగుతున్న బీసీల సాధన కోసం బీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం ఏపీ ఎంపీలతో బీసీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీకి చెందిన 18 మంది ఎంపీలతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా బీసీ ఉపాధ్యక్షుడు శివకుమార్, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా ఎంపీలు కావచ్చు, ఎవరైనా మంత్రులు కావచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా సంఖ్యలు కూడా బీసీల సంఖ్యలు రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ పార్లమెంట్ కానీ మంత్రివర్గంలో కానీ ఇంకా ఈ సంఖ్యను పెంచబోతున్నారు. దయచేసి మనమంతా కూడా రాష్ట్రంలోని ప్రతి బీసీ సోదరునికి మనం తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత, అధిక సంఖ్యలో అసెంబ్లీకి బీసీలను పంపిన ఘనత, అధిక సంఖ్యలో ఎంపీలను రాజ్యసభకు అదే విధంగా లోక్సభకు పంపిన ఘనత, అదే విధంగా మంత్రివర్గంలోకి బీసీలను తీసుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకొని పోయి మనము అధిక సంఖ్యలో మనము పార్లమెంట్ రావాలి, అసెంబ్లీకి రావాలి, మంత్రివర్గంలోకి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే నేను